మొట్టమొదటి కేసు మీద రెడ్ జోన్ దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. 37వ వార్డులో ఉండే ఒక వ్యక్తికి రావడం జరిగింది. దాని చుట్టుపక్కల ఉండే 500 మీటర్స్ రేడియస్ వేసుకొని మేము ఫస్ట్ సర్వే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మిగతా అంతా కూడా మేము కంటైన్మెంట్ స్ట్రాటజీ, బఫర్ జోను ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఈ వార్డులో ఉండే వాళ్ళకు మాత్రము లాక్డౌన్ పటిష్టంగా ఉంటుంది. అంటే గ్రాసరీస్ కానీ, వెజిటబుల్స్ కానీ, మెడిసిన్స్ కానీ, పాలు కానీ అన్నీ కూడా వారి ఇంటి వద్దకే మేము సరఫరా చేయడం జరుగుతుంది. దానికి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా ఈ సర్వీసెస్ని వాడుకోవాలి.